మొట్టమొదటిసారి వాళ్ళు కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన చిత్రం ఇది. అక్కడి నుంచి ఎండ వరకు ఈ మూవీ ఉంటుంది. ఈ మూవీలో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏంటంటే వ్యాస్ పాత్రని ఫస్ట్ మనకు క్లుక్ లాగా నేను బయటికి రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పట్లో నేను నెట్లో చాలా ఫొటోస్ చూసాను ఇది మన వ్యాస్ గారిది. వ్యాస్ గారు ఆయన హైట్ కానీ పర్సనాలిటీ కానీ కలర్ కానీ అంత యాజ్ ఇట్ ఈజ్ మన ఇమ్మీడియట్ కోటిగారు లాగే ఉంటారు ఆయన. అందుకని నేను ఏం చేశానంటే నేను కోటిగారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, సార్ వ్యాస్ క్యారెక్టర్ మీరు చేయాలి, మీరు చేస్తే బాగుంటుంది, మీ సేమ్ అంటే మీరు యాజ్ ఇట్ ఈజ్ వ్యాస్ మీరు దగ్గర దగ్గర పొరుగులు ఉన్నాయి సార్ మీకు, అందుకని మీరు ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని చెప్పానని ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాను. అందుకు కోటి గారు నా మీద అభిమానంతో అలాగే సోనాగు చేస్తానని చెప్పేసి వచ్చారు. ఆయన పాత్రకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. పర్ఫార్మెన్స్ కూడాను ఆయన కొన్ని ఫొటోస్ అవి చూసి చాలా అబ్జర్వ్ చేసి మన వ్యాస్ గారి ఆయన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా చేస్తుంది, ఆయన ఎలా నిల్చుంటారు, ఆయన ఎలా వాచ్ చేశారు, ఇవన్నీ కూడా కొన్ని ఫొటోస్ నెట్లో చెక్ చేసి చాలా ఇంట్రెస్ట్గా ఆ టైప్ ఆఫ్ దీని మీదే మా కోటి గారు కూడా చాలా అద్భుతం చేశారు. నిజంగా మేము షూటింగ్ చేస్తుంటే నిజంగా వ్యాస్ గారు వచ్చి చేస్తున్నారా అనిపించింది అన్నమాట మాకు. అట్లాంటి పాత్రను పోషించి చాలా అద్భుతంగా చేశారు. కాబట్టి ఫస్ట్ అసలు ఆ పాత్ర గురించి మా కోటి గారే చెప్తారు ఒకసారి. ఆయన నేను ఫోన్ ఇస్తాను. ఈరోజు నా కెరీర్లో ఇంకో సెకండ్ ఫేజ్ అన్నది ఏంటంటే నేను సంగీత దర్శకుడిగా రాజకోటిగా ఒక 10 ఇయర్స్, తర్వాత కోటిగా ఒక ఆల్మోస్ట్ ఆల్ 20 ఇయర్స్ వరకు ఒక సంగీత దర్శకుడిగా అటు అవుతూ ఇప్పుడు కొత్త ఫేజ్ ఆల్ ఆఫ్ ద సడన్ ఒక ఫైన్ మార్నింగ్ మా డైరెక్టర్ శివనాథ్ గారు మా ఇంటికి వచ్చారు. ఆయనతో నాకు పరిచయం లేదు, కానీ ఇలా ఆయనే పరిచయం చేసుకునే ఒక డైరెక్టర్ అండి, నేను ఈ సినిమాలు చేశాను అంటే అలాగే సార్ ఏంటి సార్ రండి ప్లీజ్ కమ్ముంది. నేను ఇంకా ఏదైనా మ్యూజిక్ గురించి మాట్లాడడం గురించి లేకపోతే ఏదైనా చీఫ్ గెస్ట్ ఏదైనా ఫంక్షన్కి ఏదైనా పిలుస్తున్నారు అని అనుకున్నాను. కానీ సార్ మీరు ఏం అనుకోకపోతే నేను ఒకటి అడుగుతాను అని ఆయన స్టార్ట్ చేశారు. ఏంటంటే మీరు ఒక పోలీస్ క్యారెక్టర్ చేయాలండి నా సినిమాలో. ఏంటండి క్యారెక్టర్ ఏంటి, నేనేంటండి క్యారెక్టర్? లేదు సార్, నాకు మీరు యాప్ట్గా ఉంటారని నేను మన ఐపీఎస్ వ్యాస్ గారి క్యారెక్టర్ దేవినేని సినిమా నేను డైరెక్ట్ చేస్తున్నాను, దాంట్లో మీరు చేస్తే బాగుంటుంది. ఎప్పుడైతే ఐపీఎస్ క్యారెక్టర్ అనగానే నాకు నా చిన్నతో నాన్నగారికి మా నాన్నగారు సాలు రాజేశ్వరరావు గారికి కోరిక అనమాట నన్ను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్గా చూడాలని. ఆయన ఎప్పుడైతే ఇది ఎలా అనగా నాకు అది ట్రిగర్ అయింది అనమాట. ఒక నాన్నగారి కోరిక కదా సార్, ఎందుకు మనం ఒప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ఆయన కోరిక తీరినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఇలా వెతుక్కుంటూ నన్ను వచ్చి ఈ క్యారెక్టర్ చేయండి అని అనగానే నిజంగా ఒక కళామ తల్లికి బిడ్డలాగా నేను క్యారెక్టర్ అంటే సినిమాకి ఏ రంగంలో ఉన్నా సినిమాలో ఎటువంటి పని చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అనమాట. అంటే మాకు సినిమా ఫీల్డ్ అటువంటిది. మ్యూజిక్ డైరెక్టర్గా ఇంతకాలం కంటిన్యూ చేసిన ఆర్టిస్ట్గా ఇప్పుడు నేనేదో కంటిన్యూ అయిపోలేను కాదు, బట్ మంచి వండర్ఫుల్ రోల్ ఒక మెగ్నానమస్ క్యారెక్టర్ అంటే పర్సన్ ఒక కోట శ్రీనివాస్ రావు ఆయన ఆయన పేరు కేఎస్ వ్యాస్ అని పేరు. నేను చిన్నప్పుడు వినేవాడిని ఆయన గురించి. అంటే నా కెరీర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 1983 స్టార్ట్ అయింది. అంటే కోయిన్సిడెంట్ ఏంటంటే ఆయన కూడా 83 విజయవాడలో ఫస్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయవాడకే ఆయన అవ్వటం. సేమ్ అదే ఇయర్లో నేను కూడా నా కెరీర్ 83 నేను రాజకోటిగా మా కెరీర్ స్టార్ట్ అవ్వటం. ఇది చాలా రేర్ ఇన్సిడెంట్, బట్ అలా జరగటం కూడా నాకు ఇది ఎక్కడో కనెక్ట్ అయ్యి ఉంది అనే ఉద్దేశంతో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. శివనాథ్ గారు చాలా వండర్ఫుల్ డైరెక్టర్. అంటే నాకు డైరెక్టర్స్ అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ పనిచేశాను, ఎవరు నన్ను క్యారెక్టర్ అడగలేదు. ఇప్పుడు మ్యూజిక్ అన్నారు,
క్యారెక్టర్ చేయడం అంటే ఇది దిస్ రియల్ క్యారెక్టర్ అంటే సినిమా అంటే ఒక డ్రామాటిక్ క్యారెక్టర్ కాదు న్యాచురల్ రియల్ క్యారెక్టర్ ఐపీఎస్ వ్యాస్ గారు అంటే మొత్తం విజయవాడ అంటే హడలు హడలు ఆడించినటువంటి క్యారెక్టర్ ఇది ఒక టైగర్ ఒక టెర్రర్ అయినంటే అటువంటి వండర్ఫుల్ క్యారెక్టర్ నాతో చేయటం ఆ రోజు ఫస్ట్ డే షూటింగ్లో నేను కాస్ట్యూమ్స్ వేసుకొని మేకప్ చేసుకుని వచ్చేసరికి నాతో పాటు బెనర్జీ గారు మెయిన్గా రాధా క్యారెక్టర్ అనమాట ఆయన చేసేది నన్ను చూసి బెనర్జీ ఎంతో ఎంకరేజ్ చేసి నన్ను ఎంత బాగున్నావు ఒకటి అంటే మేమందరూ చిన్న దాదాపు 25 ఇయర్స్గా మేము బాగా ఒక బ్రదర్స్ లాగా అనమాట ఫ్రెండ్స్ సర్ప్రైజ్ అనమాట తనకి నేను ఇలా గెటప్ నుంచి రాగానే నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసి డైలాగ్ డైలీ ఇలా చెప్పు ఇలాగ యాక్టింగ్ చేయి ఇలాగా అని నాకు చాలా చేదుడు బదుడుగా ఉండి నాకు బ్రహ్మాండమైన ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు మా బ్రదర్. అలాగా నాకు ఈ క్యారెక్టర్ నిజంగా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. అంత అద్భుతంగా ఆయన పవర్ఫుల్గా చాలా అద్భుతంగా ఆ రేంజ్ లో సాయి కుమార్ తోత మళ్ళీ ఇక 4 ఎక్కా మా కోటి గారు శివనాగ డైరెక్ట్ చేశాడు ఐ థింక్ ప్రొడ్యూస్ గారు కోటి మలకొండేటి సురేష్ ప్రసన్న బెనర్జీ అందరూ బాగా కావస్తున్నాడు చాలా తెలివిగా డైరెక్టరు వీళ్ళందరినీ పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. బట్ ఇట్స్ ఆల్సో ఆర్ట్ డెఫినెట్గా ఎవరిని ఏ ఆర్టిస్ట్ని ఎలా వాడుకోవాలి అన్నది డైరెక్టర్కి తెలిసినప్పుడే అది మంచి అవుతుంది. సో అన్ని క్యారెక్టర్లు వాళ్ళు చెప్పిన ప్రకారం పర్ఫెక్ట్గా క్యారెక్టరైజేషన్స్ డిజైన్ చేసి చేశారు. ఇది అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ ఎలా ఉంటుంది అన్నది ఇంపార్టెంట్. సో కోటి చెప్పిన దాన్ని బట్టి ప్రసన్న గారు చెప్పిన దాన్ని బట్టి డెఫినెట్గా సినిమా ట్రెండీగా ఉంటుందని నా ఫీలింగ్. తెలిసిన కథ అయినా మన కళ్ళతో చూసేది వేరు వింటాం వేరు. కళ్ళు చాలా స్పష్టంగా చెప్తాయి ఏంటి అని, చెవులు వింటాయిగానే అర్థం చేసుకుంటే తెలుస్తుంది. సో ఎనీహో ది పిక్చర్ మస్ట్ గెట్ గుడ్ సక్సెస్ అండ్ ఐ విష్ దెమ్ టు గెట్ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఇది రామ్ గోపాల్ వర్మ గారు రెగ్యులర్గా తీసే స్టైలు లేకపోతే ఏదో ఓ ప్రేరేపించేటట్టు వేరే రకాలుగా కాకుండా శివనాగు ఒక రియలిస్టిక్ అప్రోచ్ అసలు నిజమేంటి అసలు బెజవాడలో అసలు ఏంటి ఎక్కడ ఏది పుట్టింది ఏది స్టార్ట్ అయింది ఎవరు ఏంటి అనేది చాలా రియలిస్టిక్ అప్రోచ్లో ఆయన చేయటం జరిగింది. మామూలుగా అందరూ అనుకునేటట్టు బెజవాడ స్టోరీలో రంగారాధ ఇష్యూస్లో ఏదైనా కూడా రకరకాల అభూత కల్పనలు కాదు ఇది నిజం జరిగింది ఇది అనేటట్టుగా శివనాగు ఈ సినిమాని స్క్రిప్ట్ స్టేజ్లోనే ఒక పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. బెజవాడ అంటే కమ్యూనిజం, కమ్యూనిజంలో చెరసాని వెంకటరత్నం గారు మెయిన్ ఆయన ఉండి టోటల్ కమ్యూనిజమే ఉండేది కానీ కమ్యూనిటీయిజం అనేది అసలు లేకుండా ఆయన పర్ఫెక్ట్గా రన్ చేసేవారు. తర్వాత చెరసాని వెంకటరత్నం గారు ఎట్టా చచ్చిపోయారు, చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ ఎట్టా వచ్చింది, దాని తర్వాత రాధా మటర్ ఎలా జరిగింది, తర్వాత చూసుకుంటే రాధాతో పాటు దేవినేని నెహ్రూ గాంధీ అందరూ కూడా చాలా క్లోజ్ అసోసియేట్గా వీళ్ళందరూ కలిపే ఉండేవారు. తర్వాత రంగా గారిని రప్పించడంలో కూడా వీళ్ళందరూ ఎలా ఉండేవారు, ఇవన్నీ రియలిస్టిక్ అప్రోచ్లో పర్ఫెక్ట్గా ఏ కుటుంబం వాళ్ళైనా కానీ ఈ సినిమా చూస్తే ఎస్ ఇది శివనాగు నిజాలే చెప్పాడు నిజాలే చూపించాడు అనే స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. సరే కేఎస్ వ్యాస్ గారు మనకు ఆ రోజుల్లో కృష్ణ పుష్కరాలు వచ్చినప్పుడు ఆ బ్రిడ్జి మీద విద్యుత్ దీపాల అలంకరణలో ఆ రేంజ్లో చూసుకుంటే ఆయన ల్యాండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేశారు అని అనుకుంటే ఇవాళ ఆయన మరణించినా కూడా అందరికీ గుర్తుండపోయిన రేంజ్లో కేఎస్ వ్యాస్ గారు ఉన్నారు. ఆ పాత్ర కోటి గారు చేశారు. మనకి చాలా ఫ్యూ పోలీస్ అంటే ఒక చదలవాడ ఉమేష్ చంద్ర మన సంజీవరెడ్డి నగర్లో ఆయన నుంచుని ఉంటాడు, ఆయన చూస్తే ఆయన ఒక చరిత్ర, ఆయన ఒక ఇన్స్పిరేషన్. అలాగే ఒక పరదేశి నాయుడు ఆయన ఒక చరిత్ర. అట్ట ఒక ఫ్యూ పీపుల్లో కేఎస్ వ్యాస్ గారు ఒక వన్ ఆఫ్ ది అలాంటిది కోటి గారు చేశారు. ఇక బెనర్జీ గారికి వస్తే రాధా పాత్ర, ఆయన ఆయన చుట్టుపక్కల ఎవరు యాక్ట్ చేస్తున్నా అందరిని ఎంకరేజ్ చేస్తూ ఎలా చేయాలి ఏంటి అనేది చేయటం, ప్లస్ వాళ్ళని బాగా చేశారని ప్రైజ్ చేయటం, వాళ్ళలో ఒక మూడ్ క్రియేట్ చేయటం అనే దాంట్లో బెనర్జీ బాగా స్పష్టిస్తు అది ఆయన కంటిన్యూగా అలా బాగా చేశారు. ఫస్ట్ థ్యాంక్స్
డైరెక్టర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ స్టోరీని చెప్పి ఈ సినిమా మీరు తీయండి సార్, మీకు బాగుంటుంది అని చెప్పేసి ఆ ఏరియాలో ఉండేవాళ్ళు కాబట్టి మీరు ఖచ్చితంగా తీయాలి, మీరు ఒక ఐడెంటిఫై అవుతారని చెప్పేసి నన్ను చాలా ఎంకరేజ్ చేసి నన్ను ఎంతో ఉత్సాహంగా పరిచి ఈ స్టోరీ వినిపించి చెప్పడం వల్ల నేను అదే రకంగా దాన్ని వినేసి అది స్టార్ట్ చేయటం జరిగింది. ఈ సినిమా 75% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 25% ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసేసి డిసెంబర్కి రిలీజ్కి పెట్టేస్తాము. అయితే ఈ సినిమాలో నటించే పెద్దవాళ్ళందరూ నా అదృష్టం అన్నట్టు, దేవినేని సినిమా తీయటం అనేదే నా అదృష్టం అన్నట్టు. ఇందులో తారక రత్న గారు అయితే సేమ్ డిట్టో ఎన్టీఆర్ లాగా కనపడ్డారు అన్నట్టు మాకు. సేమ్ నెహ్రూ గారికి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన రూపంలో ఈయన వచ్చి ఆయన సినిమాని ఆయన అంటే ఆయన చూపించుకోవటం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ మానిటర్లో చూస్తే అచ్చం డిటో ఎన్టీఆర్ లాగానే కనపడ్డారు అన్నట్టు. చాలా గ్లామర్గా అందంగా కనపడ్డారు. ఈ సినిమా ఏదో బయోపిక్ లాగా ఉండదండి, ఇది చాలా ఫ్యామిలీ పిక్చర్ లాగా ఉంటుంది. ఇందులో ఎవరికి ఎలాంటిది విభేదాలు కానీ వ్యత్యాసాలు కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇది న్యాచురల్ మూవీ అన్నట్టు, ఇది ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు. అలాగే కొండెట్టి సురేష్ గారు, రత్నమ్మ గారు వీళ్ళిద్దరూ ఎంత గ్లామర్గా చూపించారంటే మా డైరెక్టర్ గారు వాళ్ళని చూసి మళ్ళీ చూడాలి అనే గ్లామర్గా ఉంటారన్నట్టు. వాళ్ళందరూ అంత చక్కగా ఉన్నారన్నట్టు. హీరో మన నెహ్రూ గారు, వంగవీటి రాధా గారు, రత్నమ్మ గారు వీళ్ళందరూ చక్కగా ఒక ఫ్యామిలీ, చాలా చాలా మంచి ఫ్యామిలీగా ఉండి చేసిన మూవీ ఇది. అలాగే ఇందులో చెరసాని పాత్రగా మాకు మా ప్రసన్న గారు ఎక్స్ట్రాడినరీ అన్నట్టు. ఎంత గ్లామర్గా ఉన్నారంటే ఆయన అంత గ్లామర్గా ఉన్నారు. అదే రకంగా బెనర్జీ గారు చాలా బాగా చేశారు ఇందులో. ఒకటి ఏంటంటే ఈ సినిమా నేను రాధా గారి పాత్ర వేస్తున్నాను. ఇప్పుడు జనరేషన్కి అంటే రాధా గారు ఏంటంటే ఇప్పుడు రంగా గారు వాళ్ళ అబ్బాయి రాధా గారు అనేది తెలుసు చాలా మంది. ఇది అసలు ఈ కథ ఎవరికి తెలియని కథ. ఒకటి రంగా గారు, నెహ్రూ గారు, దేవినేని నెహ్రూ గారు రంగా గారి మీద కానీ ఎన్ని చాలా కథలు, చాలా సినిమాలు, రకరకాల కథనాలు, కథలు, సినిమాలు, పుస్తకాలు, న్యూస్లు అన్నింటిలో అందరికీ బాగా తెలిసినాయి. వాళ్ళు వీటన్నిటికీ ముందు రాధా గారు, రాధా వంగవీటి రాధా, రాధా అని రంగా గారు వాళ్ళ అన్నయ్య, ఆయన గురించి ఎవరు చెప్పలేదు ఇంతవరకు. హీఈస్ ద అల్టిమేట్ ఇన్ ద మోస్ట్ పవర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. రౌడీజము లేకపోతే చంపటాలో నరటాలో కాదు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హీ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయన్ని ఆ రోజుల్లో రాబిన్ హుడ్ అనేవాళ్ళు, పేదలకి అందరికీ హెల్ప్ఫుల్గా ఉండే క్యారెక్టర్. ఆ రోజుల్లో అందరూ కుల మతాలకి అన్నిటికీ అతీతంగా అందరూ కలిసి ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు వెళ్ళటం, ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు భోజనాలు చేయటం, ఒకరికొకరు తిరగటం, చేయటం, కలవటం, మాట్లాడుకోవటం చాలా చాలా ఇదిగా ఉండేది. ఆ రాధా గారి పాత్ర నాకు రావటం, నేను చేయటం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఆ పాత్ర ఇంతవరకు ఎవరు చూపించలేదు. ఆయన వ్యక్తిత్వం కూడా చాలా మంచి వ్యక్తిత్వం. ఇక మంచి చెడు అంటారా, మాట్లాడుకునే వాళ్ళు చాలామంది, మంచి వాళ్ళకి చెడుగా మాట్లాడేది ఉంటుంది, చెడ్డ వాళ్ళకి మంచిగా మాట్లాడేది ఉంటుంది, రకరకాలు ఉంటాయి. నాకు ఆయన పర్సనల్గా తెలుసు, నేను చిన్నవాడిని, నేను పెద్దవాళ్ళలోనే చదువుకున్నాను, చాలాసార్లు ఆయన చూశాను. ఆ కథ నుంచి మొదలుపెట్టి మా డైరెక్టర్ గారు అసలు ఆద్యం వీటి ఇవాళ రోజు ఇన్ని సినిమాలు తీసడానికి ముందు ఆద్యం ముందుగా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే దాని నుంచి స్టార్ట్ చేస్తే మా తీశారు కాబట్టి ఇట్ ఈస్ అన్ అన్టోల్డ్ స్టోరీ. ద స్టోరీ బిహైండ్ రంగా, నెహ్రూ గారు, మిగతా పెజవాళ్ళలో ఏమైనా అనుకోండి, గొడవలు అనుకోండి, రౌడీజం అనుకోండి, రాజకీయాలు అనుకోండి, వీటన్నిటికన్నా ముందు స్టార్ట్ అయిన దగ్గర నుంచి తీసుకున్న కథని మెయిన్గా తీసుకుంటూ చాలా ఇమోషనల్గా ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్, వీళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్యామిలీస్ ఇమోషన్స్, సెంటిమెంట్స్ జోడిస్తూ రియలిస్టిక్ స్టోరీ తీశారు డైరెక్టర్ గారు. ఇప్పుడు ఈ వంగవీటి రాధా నాకు గుర్తుండి
మరి ఆ రోజుల్లో నాకు ఇప్పటికీ గుర్తే మరి అది ఎంతవరకు గున్ రాధా అనేవాళ్ళు ఆయన. ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి చలసాని వెంకటరత్నం గారు, చలసాని క్యారెక్టర్ అక్కడ రకరకాలుగా అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతూ దాని తర్వాత ఆయన మళ్ళీ దేవినేని గారు, నెహ్రూ గారు, స్టూడెంట్స్ వీళ్ళందరూ అందరూ ఉండేవాళ్ళు, అందరూ కలిసి ఉండేవాళ్ళు. చూడండి దీంట్లో రాధా గారు, దేవినేని, నెహ్రూ గారు వీళ్ళందరూ కూడా కలిసే ఉండేవాళ్ళు. సో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు అందరూ ఎలా కలిసి మెలిసి ఉండేవాళ్ళు అందరూ అనేసి. అక్కడి నుంచి రంగాగారు రావడం, దాని తర్వాత మీకు జరిగిన కథలందరూ ఈ జనరేషన్కి తెలిసిన విషయాలు ఇవన్నీ. సో అలాంటి సినిమా ఇది. ఇది ఇది నాట్ ఓన్లీ రంగా గారు, నెహ్రూ గారు గొడవలు, మిగతాదేదో కక్షలు, ద్వేషాలు ఇవన్ని కన్నా అతీతంగా ఉండే కథ. శివనా గారు నా ముఖానికి మేకప్ వేశారు, ఇంత రియలిస్టిక్ స్టోరీ తెస్తున్న సినిమాలో మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్ చేయించారు నాతో. చాలా థ్యాంక్స్ అండి శివనా గారు, ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, నిర్మాత గారికి మంచి డబ్బులు రావాలి, శివనా గారికి మంచి పేరు రావాలి. ఆల్ ద బెస్ట్ టీమ్, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.